అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ఈరోజు మనం మిక్స్డ్ ఆకుకూరలతో పులుసు కూర చేయబోతున్నాము. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఆకుకూరల పులుసు కూర చేయడానికి ముందుగా మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీడియం సైజు టమాటాలు రెండు, చూడండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత చూడండి కొంచెమే చింతపండు, ఇంత చింతపండు అయితే సరిపోతుంది, లైట్గా పులుపు తగిలితే టేస్ట్గా ఉంటుందని ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు కారం అండి, ఇది సంబార కారం, సంబార కారం వేసుకుందాము. పులుసు కూరలో ఏంటంటే సంబార కారం అయితే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో చుక్కకూర అండి 2 కట్లు తీసుకున్నాను. 2 కట్లు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర ఇందులో వేసుకుందాము. తోటకూర 1 కట్ అండి, ఇది కూడా నీట్గా సన్నగా కట్ చేసి నీట్గా కడుక్కున్న తోటకూర, ఇది కూడా ఇందులో వేసుకుందాము. చివరిగా పాలకూర అండి, పాలకూర కూడా 1-2 కట్లు ఇలానే నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి తిప్పుకుందాము. ఆకుకూరల్లో టమాటాల్లో వాటర్ ఉంటుంది కదా, అందుకే నేను 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ వేశాను. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి మనకి దగ్గరగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి తిప్పుకుందాము. వాటర్ మనం వేసిన వాటర్ కానీ అన్నీ సరిపోయినాయి. ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకుందాము. మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ముందు, కొంచెం లైట్గా విత్తనాలు తీసేసానండి, ఎందుకంటే కొంచెం పాలకూర యాడ్ అయింది కదా అందుకని విత్తనాలు తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 1 బాండీ పెట్టుకొని ఆయిల్ గంటితో 1-4 గంటలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకుందాము. ఇందులోనే 1 ఎండుమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. 5 చినిగిపోయే రెబ్బలు ఇలా కచ్చాబద్దాగా కొట్టుకొని ఇవి కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. తాలింపు వేగిపోయింది కదా, ఇది ఇప్పుడు ఇందాక మనం మెదుపుకున్నాం కదా ఆకుకూరల పులుసు కూర, అందులో వేసేసుకుందాము. ఇది ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 1 బౌల్లోకి తీసుకుందాం. ఇది అంతేనండి, మనకి సింపుల్గా ఆకుకూరల పులుసు కూర రెడీ అయిపోయింది. ఆకుకూరలు ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిది కదా, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి అండి. ఇది 1 బౌల్లోకి తీసుకుందాము. చూడండి మనకి కలగలుపు ఆకుకూరల పులుసు కూర రెడీ అయిపోయింది. ఈ పులుసు కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.